జోగి రమేష్ అరెస్ట్కైతే కొంత సమయం ఉంది, ఎందుకంటే తనకు సంబంధించినంత వరకు ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్నటువంటి పిటిషన్ల మీద విచారణ వాయిదా పడుతూ వస్తుండటం వల్ల. అదే సందర్భంలో ఏది చంద్రబాబు గారి ఇంటి మీద దాడికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ఆ కేసులోనే మంగళగిరి రూరల్ పోలీసు ఎదుట జోగి అనుచరులు లొంగిపోయారు. రాము, అనిల్ కుమార్, చిన్ని, సుబ్బారావు, మధుబాబు, మాధవరావులు న్యాయవాదుల సమక్షంలో మంగళగిరి డిఎస్పీ ఎదుట లొంగిపోయారు. న్యాయవాదుల సమక్షంలో ఎందుకు లొంగిపోయారంటే అప్పుడు కోర్టుకి రేపొద్దున ఇప్పుడు మామూలుగా అయితే కనుక ఇల్లు లొంగిపోతే లేదా వీళ్ళని అరెస్ట్ చేస్తే చితకబాదేశ్వర రెండు మూడు రోజుల పాటు ఎవరికి కనబడినివ్వండి చేసి చివరికి వీళ్ళ చేత ఒప్పించి సంతకాలు పెట్టించి వీడియోలు తీపిచ్చి ఆ తర్వాత ప్రొజెక్ట్ చేస్తారు. కాబట్టి న్యాయవాదుల సమక్షంలో మీడియా సమక్షంలో లొంగిపోతే కనుక ఇదిగో 24 గంటలలోపు కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. ఇవాళ నుంచి రేపటిలోపు వీళ్ళని ఏమైనా కొట్టినా రేపొద్దున కోర్టులో చెప్తారు వీళ్ళు, వీళ్ళ లాయర్లు కూడా ఉన్నారు కాబట్టి. అదే కొట్టకుండా అయితే కనుక వీళ్ళేమీ ఒప్పుకునేటటువంటి పరిస్థితి ఉండదు. టోటల్గా గేము రివర్స్ గేము కథ నడుస్తుంది ఇప్పుడు.